స్కీమ్ వర్కర్స్ ని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని వర్కర్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో దేశవ్యాప్తంగా అఖిల భారత స్కీమ్ వర్కర్స్ సమ్మెను నిర్వహించారు. ఈ సమ్మెకు సిఐటియు ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు మద్దతునిచ్చారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను తీర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు ఇచ్చోడ మండలంలో స్కీమ్ వర్కర్ల మీద సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెకు వచ్చిన వాళ్ళకు విప్లవ వందనాలు తెలియజేస్తున్నాను. కేంద్ర గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర గవర్నమెంట్ ప్రభుత్వం స్కీమ్ వర్కర్లను చాలా ఇబ్బందిగా చేస్తుంది. ఈ సమ్మె ద్వారా మేము తెలియజేస్తున్నవి ఏమంటే కనీసం 21,000 రూపాయలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా ప్రధాన డిమాండ్ ఇంకొకటి ఏమంటే ఆశా వర్కర్లు కానీ ఐకేపీ కానీ ఇంకా వేరే ఉద్యోగాలు స్కీమ్ వర్కర్లు కానీ కనీసం నెలసరిగా టైం టు టైం వాళ్ళకు కనీసం ఇచ్చే ఇప్పుడు వేతనం కూడా ఇస్తలేరు. ఈ యొక్క పని చేస్తున్నారు కానీ వేతనం మాత్రం చెల్లించడానికి ఎంత ఉంటుంది గవర్నమెంట్? దీనికి కరెక్ట్ టైం టు టైం మేము వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఆశా వర్కర్లు వాళ్ళకు సాలరీ కానీ పెంచడానికి ఎంకరేజ్ గవర్నమెంట్. తెలంగాణ రాకముందు కేసీఆర్ సారు పెద్ద పెద్ద మాటలు చేసింది, మేము ఇంత చేస్తాం జీతం ఇంత చేస్తాం కానీ మేము అడుగుతున్నాము 21,000 జీతం కూడా అందించడానికి వెనుకగా ఉంటున్నాయి కేసీఆర్ ప్రభుత్వానికి. మేము డిమాండ్ చేస్తున్నాము, అలాగే బీజేపీ గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తున్నాము మేము వాళ్ళకు. ఒకవేళ మా డిమాండ్స్ను వాళ్ళు నిలయకపోతే ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తనంగా చేస్తామని తెలియజేస్తున్నాము. రిటైర్మెంట్ టైంలో మా ఇంట్లో ఒక ఉద్యోగం ఉంటే మా ఇంటి ఒక వ్యక్తికి